यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను, నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. నేనే సత్యము, నేనే సంపూర్ణుడను, నేనే జీవుడిని, నేనే శివుడిని. అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ప్రాణులలోని చైతన్యాన్ని, యక్షులలో కుబేరుడిని, రుద్రులలో శంకరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో సుమేరుడిని, అలాగే ఋషులలో భృగువును, ధ్వనులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, బుద్ధిలోని స్మృతి, మేధ, ధృతి, అలాగే క్షమ నేనే అయి ఉన్నాను. కీర్తిని నేనై ఉన్నాను. గంధర్వులలో చిత్రరథుడను, దేవర్షులలో నారదుడిని, నేను మునులలో కపిలుడిని, అశ్వములలో ఉచ్చైస్వాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుడుణ్ణి, మనుష్యులలో రారాజును, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, శేషనాగును, యమరాజును, వరుణదేవుడిని, అలాగే వాయువును కూడా నేనే అయి ఉన్నాను. శ్రీరామచంద్రుడిని, పవిత్ర గంగానదిని, సృష్టిలో ఆది మధ్యాంతములను నేనే అయి ఉన్నాను. బ్రహ్మ విద్యను, మహాకాలుడిని, అలాగే బ్రహ్మను, ప్రభావాన్ని, విజయాన్ని, సత్వాన్ని, నిశ్చయుడిని, దండన, శక్తి, నీతి, మౌనం, అలాగే తత్వజ్ఞానాన్ని కూడా నేనే అయి ఉన్నాను. వాసుదేవుడను, అర్జునుడను, వేదవ్యాసుడను. నేను కానిదంటూ వేరొకటి లేనేలేదు. విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు. నేనే కాలాన్ని, అలాగే నేనే జీవితాన్ని, మృత్యువును కూడా. ఇక్కడికి వచ్చిన
వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను. నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను. కనుక నీ మోహాన్ని త్యజించు, నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు, ధర్మభారాన్ని వహించు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చేయి అర్జున, యుద్ధం చేయి. హే మాధవ, హే మధుసూదన, ఈరోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను. కరిష్యే వచనం తవా.